జగన్ సైకో పాలనతో రాష్ట్రంలో ప్రజలెవరూ ఆనందంగా లేరని ఫైర్ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. చెత్త మీద పన్ను వేసిన చెత్త సీఎం జగన్ అని, ధరల భారంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ఇప్పటికైనా మారకపోతే ఇంటికి వెళ్ళడం ఖాయమని హెచ్చరించారు. జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు అవాకులు చవాకులు వేలాడు. జగన్ మోహన్ రెడ్డి ఇక్కడే మీటింగులు పెడుతున్నా ఎప్పటి నుంచో ఎన్టీ రామారావు గారు చైతన్య యాత్ర మీటింగ్ ఇక్కడే పెట్టాం. ఏ నాయకుడు వచ్చినా మీటింగ్ ఇక్కడే పెట్టాం. ఏదో నేనేదో డ్రోన్స్ పెట్టి ఫోటో షూటింగ్ చేస్తున్నాడు జగన్ మోహన్ రెడ్డి. రా ఒక్కసారి చూడు, నువ్వు వచ్చి చూస్తే నీకు అర్థమవుతుంది ప్రజలు నీ మీద ఎంత కోపంగా ఉన్నారో అర్థం చేసుకుని ఇప్పటికైనా సరే ఇంకుండేది ఒక సంవత్సరమే పోగిపోయి అయిపోయింది, టైం అయిపోయింది. రాను రాను ఇంట్లో భయపడేవాళ్ళు కూడా రోడ్డు మీదకి వస్తారు. రేపు అందరూ రోడ్డు మీదకి వస్తే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి కూడా బయట రాలేడు. నేను అడుగుతున్నా ఈ జగన్మోహన్ రెడ్డిని, ప్రధానమంత్రికి తీరికుంది కానీ నీకు సంతాపం చెప్పడానికి కూడా మనసు రాలేదంటే నీ హృదయం ఎంత కరుడుగట్టిన హృదయం అని అడుగుతున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నాడు. నేను చాలా మందిని చూశాను. మా తమ్ముడు చేత రౌడీజం చేస్తున్నాడు. తమ్ముళ్ళు మామూలు రౌడీజం అయితే నేను భయపడను, సైకో రౌడీజం చేస్తున్నాడు. మనం అందరం ఇబ్బందుల్లో ఉంటే ఆయనకి ఎక్కడ లేని ఆనందం. ఏంటి 3.5 సంవత్సరాల్లో ఏం జరిగింది? ఎందుకు ఇంత అశాంతి? ఎందుకు ఇంత అసంతృప్తి? ఎందుకు ఈ ప్రభుత్వం పైన ఇంత కోపం? ఒకటే తమ్ముళ్ళు, మనల్ని మనుషులుగా చూడడం లేదు ఈ ముఖ్యమంత్రి. బానిసలు అనుకుంటున్నాడు మనల్ని. కబద్దారు ముఖ్యమంత్రి, ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇదే మారిగా ప్రవర్తిస్తే శాశ్వతంగా నిన్న ఇంటికి పంపించే వరకు, నీ పార్టీని బంగాళాఖాతంలో కలిపే వరకు వదిలిపెట్టాం. బాదుడే బాదుడు, వడ్డింపులు వడ్డింపులే, అవునా కాదా? అన్ని పెరిగాయా లేదా? భరించే పరిస్థితిలో మీరున్నారా? పెట్రోల్ పెరిగిందా లేదా? డీజిల్ పెరిగిందా లేదా? నిత్యావసర వస్తువులు పెరిగాయా లేదా? వంట గ్యాస్ పెరిగిందా లేదా? ఏం తమ్ముళ్ళు వంట నూనుకునే పరిస్థితిలో ఉన్నారమ్మా మీరు? వంట చేసే పరిస్థితిలో ఉన్నారమ్మా మీరు? నేను అడుగుతున్నా కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? పెరుగుతూనే ఉన్నాయి. ఇదే కాదు, ఆర్టీసీ రేట్లు పెరిగాయి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి, ఇంటి పన్ను పెరిగింది. చెత్త మీద పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఎవరు? ఎవరు అడుగుతున్నా? మీ ఖర్చులు పెరిగాయా, ఆదాయం పెరిగిందా? ఖర్చులు పెరిగాయా, ఆదాయం పెరిగిందా? ఖర్చులు పెరిగాయా లేదా? అందరూ అప్పుల పాలయ్యారా లేదా? ఏంటి తమ్ముళ్ళు పరిపాలన అంటే ఎట్లుండాలి? నేను పరిపాలన చేశా, మీ ఆదాయాన్ని పెంచా, ఖర్చులు తగ్గించా, సుపరిపాలన ఇచ్చా.